Hi friends, welcome back to our channel Jaya's world Telugu. Friends, ee video lo meeto nenu oka manchi hair shiny ga undadaniki and ottuga peragadaniki chaala yerla nunchi telusandi naaku. నేను ఇంటర్మీడియట్ నుంచి యూస్ చేస్తాను అన్నమాట. సో గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది, జుట్టు మనకి చిట్లిపోకుండా ఉంటుంది, చాలా పొడవుగా పెరుగుతుంది హెయిర్ అన్నది. సో ఇది అందరికీ తెలిసిందే. నేనైతే ఇది అంటే అప్పట్లో న్యూస్ పేపర్లో చదివాను అన్నమాట. అప్పట్లో మనకి టిప్స్, బ్యూటీ టిప్స్, హెయిర్ టిప్స్ ఇలాంటివన్నీ కూడా మనకు పేపర్లోనే వచ్చాయి అన్నమాట. మనకి అన్ని ఛానల్స్ కానీ సోషల్ మీడియాస్ కానీ అవన్నీ లేవు కాబట్టి ఒక 7-8 years బ్యాక్ అన్నమాట. సో మనకి మొబైల్స్ అవైలబిలిటీ ఉండదు, మనకి తెలియదు కాబట్టి నేను కూడా యాజ్ యూజువల్ పేపర్లో చదివి తెలుసుకున్నానండి. సో అప్పటి నుంచి యూజ్ చేసేదాన్ని. సో జుట్టు అన్నది చాలా బాగా పెరుగుతుందండి, అంటే గ్రోత్ బాగుంటుంది. సో తిక్కుగా మారుతుంది, జుట్టు మందంగా ఉంటుందన్నమాట. వన్ టైం యూజ్ చేయగానే మీకు డిఫరెన్స్ కన్ఫామ్గా తెలుస్తుందండి. సో దీనివల్ల ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను. మనం జస్ట్ ఇది చాలా మంచిది అని తెలుసుకోవడం కంటే కూడా దీనివల్ల ఏం యూజెస్ ఉన్నాయి, పర్టికులర్గా ఏమేమి ఉన్నాయి దీనివల్ల అని తెలుసుకుంటే మనం ఖచ్చితంగా యూజ్ చేస్తాము. అందుకని నేను ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు నేను ఎలా షేర్ చేస్తున్నానంటే దాంట్లో ఉన్న పోషకాలు ఏంటి, అవి దేనికి యూజ్ అవుతాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి దానివల్ల, అంటే యూజెస్ అన్నమాట. యూజెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ని మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఇందులో మనం మెయిన్గా యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ ఏంటి అంటే రైస్ అండి. మనం రైస్ వాటర్ని యూజ్ చేస్తున్నాము హెయిర్కి. సో మనందరికీ తెలుసు రైస్ వాటర్ ఎంత మంచిది అనేది, కానీ ఈ వీడియోలో ఏంటంటే ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సో నేనైతే మా పొలంలో పండిన రైస్ తీసుకుంటున్నానండి, అందుకనే నేను ఎక్స్ట్రాగా ఏం క్లీన్ చేయలేదు. ఇవి టోటల్లీ ఫుల్ ఆర్గానిక్ అన్నమాట. మనం ఏ మందులు కానీ ఎక్స్ట్రాగా ఏది కూడా, క్రిమి కీటకాలు వీటికి యూజ్ చేస్తారు కదా, సో అవేమి యూజ్ చేయకుండా పండించినవి అన్నమాట తినడానికని. సో నేను వీటిని ఎక్స్ట్రాగా కడగట్లేదు. మీరు బయట కొన్నవి గనక తీసుకుంటే ఏదైనా మనం తినేదానికని తీసుకున్నవే మీరు కూడా యూజ్ చేయండి. అండ్ అవి ఒకసారి మీరు 1-2 సార్లు కడిగేసి నెక్స్ట్ మీరు హెయిర్కి పెట్టుకోవడానికి, అప్లై చేసుకోవడానికని వాటర్ ప్రిపేర్ చేసుకోండి. జస్ట్ నేను వాటర్ అన్నది ఆ రైస్ మునిగే వరకు మాత్రమే పెడుతున్నానండి. ఇది నేను 3 hours నానబెట్టాను. యాక్చువల్ మెథడ్ కూడా ఎలా యూజ్ చేయాలి, ఏంటి యూజ్ అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఇది నేను 3 hours మాత్రమే నానబెట్టాను. యాక్చువల్గా అయితే మనం ఫుల్ బెనిఫిట్స్ అన్నవి 100% పొందాలంటే 3 hours సరిపోదండి. ఎన్ని అవర్స్ అనేది కూడా మనం చూద్దాము. ఇప్పుడు 3 hours తర్వాత వాటర్ అంతా ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది, అంటే ఫుల్ మిల్క్ కలర్కి వచ్చేస్తుందండి రైస్ కలర్కి. అండ్ రైస్ అన్నది బాగా నానిపోతుంది అన్నమాట. కానీ ఈ వాటర్ ఫ్రెష్, కానీ ఇందులో ఈస్ట్ ఇలాంటివి ఏమీ కూడా ఫామ్ అవ్వలేదు ప్రస్తుతానికి. సో మనం ఇలా తీసుకున్నాము. ఈ కొంచెం వాటర్ ఇలా పక్కన పెట్టుకుని ఇది హెయిర్కి అప్లై చేసుకోవడానికి ఉంచుకుంటున్నాము. మళ్ళీ ఒక 2 times దాకా కొంచెం కలిపి ఆ వాటర్ బాగా కలుపుకొని అప్పుడు కడుగుతాం కదా ఈ రైస్ని, ఆ వాటర్ మళ్ళీ పక్కకు పెట్టుకోండి. ఇవి అప్లై చేసి హెడ్ బాత్ చేశాక లాస్ట్లో మళ్ళీ 2 సార్లు కడిగిన నీళ్ళు పక్కన పెట్టుకోండి అని చెప్పా కదా, ఆ వాటర్ లాస్ట్లో అలా పైన పోసేసుకోండి హెయిర్ మీద. సో అలానే కడిగేసుకోండి, మళ్ళీ నార్మల్ వాటర్ వేయకండి. ఇప్పుడైతే ఒక స్ప్రే బాటిల్ తీసుకున్నాను, ఎంటీ స్ప్రే బాటిల్. అందులో మనం తీసుకున్న ఈ రైస్ వాటర్ని అందులో యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఈ రైస్ వాటర్ అంతా యాడ్ చేసుకొని మనం పాపిడి తీసుకుని అప్లై చేసుకోవడమే అండి. మనకు స్ప్రే బాటిల్ అవైలబిలిటీ లేని వాళ్ళు చేతితో కూడా తీసుకుని అలా స్కాల్ఫ్ మీద పోసుకొని మనం మునివేళ్లతో, టిప్స్తో, ఫింగర్ టిప్స్తో మనము మసాజ్ చేసుకుంటే సో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మసాజ్ చేసుకోవాలి మనం హెయిర్కి ఏది అప్లై చేసుకున్నా కానీ. ఇలా పాపడి తీసుకొని అప్లై చేసుకుంటే మనకి మొత్తం కూడా స్కాల్ఫ్ మొత్తం కూడా పడుతుందన్నమాట. సో హెయిర్ మీద కూడా అప్లై చేసుకోండి, ముందైతే స్కాల్ఫ్ మీద అప్లై చేసుకోండి. ఇప్పుడైతే మనం రైస్ వాటర్ అసలు పర్ఫెక్ట్గా ఎలా యూస్ చేయాలి, ఏన్షియంట్ మెథడ్ అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి, బేబీ హెయిర్స్ వస్తున్నాయని చెప్పేదా, సో అవి చూపిస్తున్నాను. ఆ స్ప్రే నేను కంటిన్యూ చేస్తున్నానండి. 1 month తర్వాత మీకు రివీల్ చేస్తానని చెప్పాను. సో 1 month తర్వాత మీకు చెప్తాను ఏం యూస్ చేశాను, ఎలా ఉంది అనేది. గ్రోత్ అయితే మీరు గమనించండి ఎవ్రీ వీడియోలో. సో దీనివల్ల మనకు రైస్ వాటర్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఇది యాంటీ ఆక్సిడైజింగ్గా పనిచేస్తుందండి. అండ్ మన హెయిర్ని, స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. సో రైస్ వాటర్ వలన మనకి హెయిర్కే కాదు బ్యూటీ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. హీలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇందులో. చిట్లిపోయిన హెయిర్ని కూడా ఇది బాగా చేస్తుందన్నమాట. సో యాక్చువల్గా దీన్ని యూస్ చేయాల్సిన మెథడ్ వచ్చి 24 hours అన్నది మనం దీన్ని నానబెట్టి ఉంచుకోవాలండి. ఈ రైస్ని నానబెట్టేయాలి 24 hours వాటర్ పోసి. 24 hours తర్వాత మనము మన హెయిర్కి యూస్ చేయాలి. అప్పుడే మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్, అందులో ఉన్న విటమిన్ బి, విటమిన్ ఈ ఇవన్నీ కూడా మనకి ఫుల్గా ఆ వాటర్లోకి దిగుతాయన్నమాట. అండ్ మనం దాన్నే పర్మెంటేషన్ మెథడ్ అంటాం కదా. సో ఒక రోజంతా అలాగే ఉంచుతున్నాము, అంటే పులియబెడుతున్నట్టు అన్నమాట. సో మనం పులియబెడితే మనకు తెలుసు అందరికీ కొన్ని రకాల బ్యాక్టీరియా మనకు హాని చేస్తుంది, కొన్ని రకాల బ్యాక్టీరియా మనకి శరీరానికి అవసరం అన్నమాట. సో దాన్ని పాజిటివ్ బ్యాక్టీరియా. సో ఆ పాజిటివ్ బ్యాక్టీరియా అన్నది ఆ వాటర్లో ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో దాన్ని పిటేరా ఈస్ట్ అంటారండి. సో ఈ పిటేరా ఈస్ట్ అన్నది మనకి సెల్ రీజనరేషన్ అవ్వడానికి ప్రమోట్ చేస్తుంది. అండ్ యాంటీ ఏజింగ్గా కూడా ఇది వర్క్ చేస్తుంది. సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. 24 hours మనము ఈ వాటర్లో నానబెట్టినప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్స్ అన్నవి వస్తాయి. ఓన్లీ 3 hours, ½ an hour ఇలా చేస్తే మనకు రావు. అట్లీస్ట్ మనం నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ యూస్ చేసినా కానీ మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో మీరు కూడా నెక్స్ట్ టైం నుంచి నైట్ నానబెట్టుకుని మార్నింగ్ యూస్ చేయండి, లేదా 24 hours నానబెట్టి యూస్ చేయండి. ఒక 1 monthలోనే మీకు గ్రోత్ అన్నది తెలుస్తుంది. అండ్ థిన్ హెయిర్ అనేది థిక్ హెయిర్గా మారుతుందన్నమాట. మన హెయిర్ని డ్యామేజ్ ఏమైనా ఉంటే కనుక రిపేర్ చేస్తుంది ఇది డ్యామేజెస్ని. అండ్ థిన్ హెయిర్ని చాలా థిక్గా, ఒత్తుగా మారుస్తుంది పలచగా ఉన్న హెయిర్ని. అండ్ ఇది మనకి విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్ ఉంటాయండి ఇందులోని. సో అవేం చేస్తాయంటే హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తన్ చేస్తాయన్నమాట. మన హెయిర్ రూట్స్ స్ట్రెంగ్త్గా ఉంటేనే కదా, అంటే బలంగా, కుదుళ్ళు బలంగా ఉంటేనే కదా మన హెయిర్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. సో మన హెయిర్ అనేది చాలా చాలా స్ట్రాంగ్గా తయారవుతుందండి. సో స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. సో స్ప్లిట్ ఎండ్స్ కూడా ఇది యూస్ చేస్తుంటే రాకుండా రూట్స్ బలంగా ఉంటాయి, కుదుళ్ళు బలంగా ఉంటాయి, మళ్ళీ ఎండ్స్ కూడా బలంగా ఉంటాయి. చివర్లో కూడా మనకి హెయిర్ అన్నది బలంగా మారుతుందన్నమాట ఇవి యూస్ చేయడం వల్ల, రైస్ వాటర్. ఇప్పుడైతే మనం హెయిర్ బెనిఫిట్స్ తెలుసుకున్నాం ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనము ఫేస్కి ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో నా వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ ఇలా మొత్తం అప్లై చేసుకుంటూ వచ్చాక, కొసలకు కూడా పట్టించేసుకున్నాక బాగా స్ప్రే చేసుకొని, లేదా చేత్తో అయినా బాగా పెట్టేసుకున్నాక, చేత్తో పెట్టుకునే వాళ్ళైనా మనం కూడా కొసలకి బాగా అంటే కారేలాగా పట్టించుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ స్కాల్ఫ్కి ఆరిపోతుంది. స్కాల్ఫ్ ఆరిపోయాక మళ్ళీ ఇంకొకసారి వాటర్ ఉంటే కనుక మళ్ళీ స్ప్రే చేసుకోండి. ఒక ½ an hour తర్వాత, ½ an hour అలానే వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేయండి. అసలు హెయిర్ అన్నది 1 time యూస్ చేయగానే మీకు తెలుస్తుందండి. హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా యూస్ చేయండి. మీకు ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయనేది నాతో ఈ వీడియోలో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో హెయిర్ అనేది పొడి పొడిగా ఒకదానికి విడిగా తయారవుతుందండి. సో చాలా మందంగా ఫీల్ అవుతాం మనము. సో ½ an hour తర్వాత హెడ్ బాత్ చేయండి. న్యాచురల్గా మామూలుగా ఈ వాటర్ యూస్ చేస్తే మినిమంలో మినిమం 6 అడుగుల పొడవు జుట్టు వస్తుందట. సో నేను ఇది పేపర్లో చూసి చదివానని చెప్పా కదా. ఇలా హెయిర్ అనేది చాలా బాగుంటుంది. నేను రీసెంట్గా కట్ చేశాను కాబట్టి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా మంచి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఒక స్ప్రేని మీతో షేర్ చేస్తానని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.